కరుణం చేయలేదు సార్. ఈమె పేరు అన్యాయంగా ఎక్కించినారు. ఈమె సైన్ కూడా ఫోర్జరీ చేసి ఈమెవి బిల్లులు పడేలా చేసినారు సార్. ఎవరికి పడతాయి బిల్లులు? ఈమె పడింది సార్, పడింది సార్. నేను వెంటనే రియాక్ట్ అయినాం సార్. మేము పని చేయలేదు, మాకు ఎందుకు వేస్తున్నారు? దానికి మస్ట్ ఇప్పుడు వాళ్ళు విల్లింగ్ లేకుండా ఎందుకు చేసినారు? అట్లా నీ తరపునే మాట్లాడినా అర్థమైతే వాళ్ళు విల్లింగ్ చేసుకొని చేయాలి కదమ్మా, వాళ్ళు విల్లింగ్ చేసుకొని తీసుకోవాలి కదా. ఆయనకి రాలేదని ఈమె నాకు ఎందుకు వచ్చింది అని అది కూడా వద్దు అంటున్నారు కదా. ఒక్క నిమిషం ఉండి, వదిలే నేను మాట్లాడతాను కదా. అలా వాళ్ళకు వీళ్ళకు వద్దు అనే దానిలోకి వీళ్ళ విల్లింగ్ లేకుండా ఎందుకు పెడుతున్నారు? వాళ్ళకి విల్లింగ్ ఉండి వాళ్ళకి డబ్బులు రాలే. ఈమె సైన్ లేదు కదా, మీరు సైన్ లేకుండా ఎట్లా మూవ్ చేస్తున్నారు? సైన్ ఇస్తారా మామూలుగా? ఈమె సైన్ చేయాలి కదా. ఎట్లా సార్ మాస్టర్లలో సైన్ సంతకాలు ఉండాలి కదా, సంతకాలు లేకుండా ఎట్లా పెట్టినారు? డబ్బు ఈమెకే వచ్చింది, ఇంకెవరికన్నా పోయిందే? ఇలాంటి కేసెస్ ఎన్ని ఉన్నాయి? మరి ఎందుకు వచ్చింది? మీరు లేదు, ఉన్నాయి. గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా పడినాయి సార్ దీంట్లో మన ఊళ్ళో. ఒక నిమిషం, ఎందుకు పడుతున్నాయి గవర్నమెంట్ ఉద్యోగస్తులకి? నేను అడుగుతున్నాను, మీరు కొట్లాడుతా అంటే రోజు ఉండేది కదా. ముందు ఎంక్వైరీ చేసేసి అలా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరు పడినా అవ్వకుండా ముందు తీసేసేయండి. ఎందుకు జరుగుతుంది అట్లా? ఒక్క నిమిషం, అదే దాని గురించి మాట్లాడుతున్నాను. ఎందుకు చేస్తున్నారు అట్లా? ఇప్పుడు సమస్య ఎక్కడ? ప్రతి ఊర్లోనూ వచ్చేది ఏంటంటే మనం ఒకరిని పోషించడానికి మనం లేము, మనం ఒకరిని పోషించడానికి ఏం లేదు. దీంట్లో జరిగేది ఏందో జరుగుతుందో తెలిసిన వీళ్ళందరూ కూడా పనికి పోని వాళ్ళను లేకుంటే టీడీపీ వాళ్ళను పనికే రాకుండా వేరే ఊర్లలో ఉన్న వాళ్ళను పెడతారు. ఎందుకు పెడతారు అంటే వాళ్ళైతే వీళ్ళకి డబ్బులు ఇస్తారని, వాళ్ళైతే వీళ్ళకి డబ్బులు ఇస్తారని. అదే పని చేసేవాడు అనుకో, నేనేం పని చేస్తాను నా లెక్క నేను ఎందుకు ఇచ్చాను అని చెప్పి వాడివాడు అనో కదా. ముందు ఇమీడియట్గా తీసేసేయండి ఇతని మీద. ఇంతకుముందు కూడా ఇలాగే జరుగుతుంటే ఎవరిని పెట్టుకోకుండా టెక్నికల్ అసిస్టెంట్తో చేస్తున్నాం. మీరేం చేస్తున్నారు? నువ్వు లేని వాళ్ళకు గవర్నమెంట్ ఉద్యోగులకు వేస్తా అంటే ఏం చేస్తున్నారు? పైగా ఆపరేషన్ అయిందే హాస్పిటల్లో ఉన్నారు వాళ్ళు, ఆ టైంలో వాళ్ళకి బిల్లులు ఎట్లా పడినాయి? వాళ్ళు పనికే పోరు ఆ టైంలో, కొండలెక్కతారా సార్ ఆపరేషన్ అయిన వాళ్ళు? ఇప్పుడు ఇదంతా ఒకరిని పోషించడానికి, ఒకరిని బలవంతం చేయడానికి, ఒకరిని ఇది చేయడానికి కాదు కదా మనం పెట్టేది. 10 మందికి కల్పించాలని ఇక్కడే కాదు, నాకు చాలా ఊళ్ళలో వచ్చి 100 సార్లు ఒకటి 10 సార్లు వార్నింగ్ చేస్తానే పోతాను. లేని వాళ్ళని పెడతారు, లేని వాళ్ళని పెట్టడం అంటే వాళ్ళు కూడా ఇలా కాదు తెలుగుదేశం వాళ్ళనే పెడతారు. ఎందుకు పెడతారంటే వాళ్ళతో లెక్కలు ఇప్పించుకుంటారు. సరే పెడతాం, ఇమీడియట్గా యాక్షన్ తీసుకోండి. ఎవరో దాంట్లో పడిందో చూడుకుని అన్నీ చేసి చేసుకోండి. ఇది అయిపోయిందా? చెప్పండి. అది కొంచెం సీరియస్ యాక్షన్ తీసుకోండి. తీసేస్తున్నామ్మా ఈరోజు. చెప్పండి సార్. నెక్స్ట్ సార్.